హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ ఇండియా మరియు శ్రీలంక మధ్య వన్డే మరియు టీ ట్వంటీ సిరీస్ జరగబోతోంది అయితే ఏషియా కప్ క్యాన్సిల్ లేదని ఒక న్యూస్ వచ్చింది చాలామంది ఏషియా కప్ మరియు శ్రీలంక టూర్ని ఒకటేగా చూస్తున్నారు ఎందుకంటే మార్నింగ్ మనమేసిన వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి కప్ క్యాన్సిల్ అయింది కదా ఇప్పుడు ప్లేయింగ్ గెలవన్నీ ఆకాశ్ చోప్రా ఇలా చెప్పాడు అని చెప్పి ఫ్రెండ్స్ క్యాన్సిల్ అయింది ఏషియా కప్ శ్రీలంక టూర్ కాదు శ్రీలంక టూర్ కూడా డౌట్లోకి వెళ్ళి ఉండింది కానీ ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు ఏం చెప్తుందంటే అంటే ఒకే గ్రౌండ్లోనే మొత్తం మ్యాచెస్ అన్ని వన్ డే టీ ట్వంటీ మ్యాచెస్ జరిపిస్తామని వాళ్ళు కొంచెం ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో టీమిండియాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది టీమిండియా కన్నా ఎక్కువగా భారత్ క్రికెట్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అతను ఎప్పుడు టీమిండియాకు కోచ్గా వ్యవహరిస్తారని అయితే పూర్తిగా కాకుండా శ్రీలంక టూర్కి అతను కోచ్గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు అతను ఎవరో కాదు మన భారత్ క్రికెట్ లెజెండ్స్లో ఒకరైన రాహుల్ ద్రావిడ్ ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ ఒక లెజెండ్ మాత్రమే కాదు హేటర్స్ లేని ఒక క్రికెటర్ అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందే రాహుల్ ద్రావిడ్ని సీనియర్ టీం కోసం కోచింగ్ బాధ్యతలు నిర్వహించమని అడిగినప్పుడు అతను ఒకటే చెప్పాడు నేను జూనియర్ లెవెల్లో కోచింగ్ నిర్వహిస్తాను అక్కడి నుంచి టాలెంట్ని బయటకు తీస్తాను అదే విధంగా టాలెంట్ని బయటకు తీశాడు ప్రస్తుతం స్వాడ్లో చూసామంటే ఎంతోమంది యంగ్ టాలెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు రాహుల్ ద్రావిడ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అంతేకాకుండా ఎన్సీఏలో బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో చక్కగా ప్లేయర్స్ని మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు రాహుల్ ద్రావిడ్ అలాంటి రాహుల్ ద్రావిడ్ శ్రీలంక టూర్లో మన ఇండియాకి కోచింగ్ చేయబోతున్నాడు సో ఇలాగే అతను శ్రీలంక టూర్ మాత్రమే కాకుండా పూర్తిగా మన టీమిండియాకు కోచింగ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి